బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఎదురు బజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ బీజేఆర్కే. ఫోన్ 7013606008. బుధవారం ఉదయం 9 గంటలకు. స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, 4th ఫ్లోర్, ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281605420. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన తెనాలిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ కోరారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకుంటారని తెలిపారు. హెలికాప్టర్ దిగిన తర్వాత వారాహి వాహనం మీద చెంచుపేట నుండి రోడ్ షో నిర్వహిస్తూ మార్కెట్ సెంటర్కు చేరుకుంటారన్నారు. పురవేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని మనోహర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తెనాలి తొలి పర్యటన జరుగుతుందని వివరించారు మనోహర్. పవన్ పర్యటన పండుగ వాతావరణంలో అద్భుతంగా జరగాలని కోరారు. చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేతమై తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, దయచేసి ఈ సమావేశానికి భారీ ఎత్తున స్వాగతం పలికే విధంగా, అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో తెనాలిలో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.